నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ గురకాశీ యూనివర్సిటీ పంజాబ్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులను డొనేషన్ లేకుండా డైరెక్ట్ గా గురుకాస యూనివర్సిటీ అకౌంట్ లో ఫీజ్ చెల్లించే సదుపాయం కల్పిస్తోంది అడ్మిషన్ లోన్ సపోర్ట్ మరియు హాస్టల్ సదుపాయాలతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ రెండు వందల యాభై క్యాంపస్ ఇరవై ఒక్క ల్యాబ్లు వందకు పైగా పిహెచ్డీ ప్రొఫెసర్లు మరియు మూడు వందలకు పైగా తెలుగు విద్యార్థులు కలిగి ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీ గురకాశ యూనివర్సిటీ ఇక ఎంపీసీ బైపీసీ మరియు అన్ని రకాల అగ్రి డిప్లొమా విద్యార్థులు కూడా వీటికి అర్హులే అంతేకాకుండా కొన్ని ఐకార్ గుర్తింపు లేనిటువంటి యూనివర్సిటీస్ కూడా గుర్తింపు ఉన్నాయి అని చెప్పేసి విద్యార్థులు అయితే తప్పుదో పట్టిస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అంతేకాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకైక అడ్మిషన్ సెంటర్ మ్యాస్ట్రో డైనమిక్ గత పదిహేను సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగినటువంటి భవన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి అడగవచ్చు లైవ్ కి సంబంధించిన నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే అండి మొదటిగా ఈ డాక్టర్ ఆఫ్ బీబీఎస్సీ కావచ్చు లేదా ఏహెచ్ కావచ్చు వీటి గురించి పూర్తి వివరాలు మొదటగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అంటే బీబీఎస్సీ అండ్ ఏహెచ్ మనకి హాస్పిటల్స్ ఎంత ఇంపార్టెంటో మనం పెంచుకునే మనం చాలా ప్రేమించే మన యానిమల్స్కి కానీ గోవులకు కానీ డాగ్స్కి కానీ బఫెలోస్కి కానీ ఆవులకి గేదెలకి ఏదైనా పెంపుడు జంతువులకైనా సరే పాడి పరి పరిశ్రమకైనా సరే లేదా మీట్కి సంబంధించి దేనికైనా సరే అంతే హెల్త్ ఇంపార్టెన్స్ కలిగిన కోర్స్ డాక్టర్ ఆఫ్ బీవీఎస్సి అండ్ ఏహెచ్ ఇప్పటి వరకు మన పోయిన లాస్ట్ ప్రోగ్రాం వరకు కూడా చాలా కాలేజెస్ చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండర్స్లో ఉన్న కాలేజెస్ గురించి చెప్పుకున్నాం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనకు హిమాచల్ ప్రదేశ్ మండి డిస్టిక్లో అభిలాషి యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉందండి అక్కడ మనకి డాక్టర్ ఆఫ్ బీవీఎస్సి అండ్ ఏహెచ్ కోర్స్ డాక్టర్ ఆర్కే అభిలాషి గారి నేతృత్వంలో మన తెలుగువారిని హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నారు అక్కడ చాలా పెద్ద క్యాంపస్ ఉంది వందలాది ఎకరాల క్యాంపస్ ఇది తెలుగు స్టూడెంట్స్ ఫస్ట్ టైం అంటే హిమాచల్ ప్రదేశ్ అంటే మనం మార్కెట్లో వింటూనే ఉంటాం కదా చాలా మంచి క్లైమేట్ అది ఒక టూరిస్ట్ లాగా మనం వెళ్ళాలనుకునే మంచి క్లైమేట్ అది అట్లాంటిది అక్కడే పర్మనెంట్గా ఉండి చదువుకోవడం అంటే అది మనకు ఒక విధమైన స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా భావించవచ్చు ప్లస్ యానిమల్స్కి కూడా అక్కడ పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది కాబట్టి ఇన్ టేక్ ఆఫ్ పేషెంట్స్కి ఇప్పుడు మన జనరల్ హాస్పిటల్స్లో పేషెంట్స్ ఎలా ఉంటారో అక్కడ కూడా అట్లాగే యానిమల్స్ ఆర్ ద పేషెంట్స్ అనమాట అక్కడ వాడికి సర్జరీస్ చేయడము టెస్ట్లు చేయడము ప్రతి ఒక్కటి ఎక్స్రే దగ్గర నుంచి ఆపరేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు అక్కడ చాలా మంచి కేర్ తీసుకుంటారనమాట చాలా బాగుంటుంది యూనివర్సిటీ తెలుగు వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆల్రెడీ ఎల్ఓఐ ప్రాసెస్ జరిగిపోయింది ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ కూడా అతి త్వరలో వీసీఐ రిపోర్ట్ కూడా ఈ మన యూనివర్సిటీ అభిలాషి యూనివర్సిటీ మీద రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడైనా వెటర్నరీ సీట్ మిస్ అయిన వాళ్ళు హ్యాపీగా అక్కడ జాయిన్ అవ్వచ్చు ఏ విధమైన పెద్ద డొనేషన్స్ ఏమీ లేకుండా బేసిక్ సర్వీస్ ఛార్జెస్ మీద మ్యాక్సిమం లోన్ ఎలిజిబుల్ అమౌంట్స్లో లోపలే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అవైలబుల్ ఉంటాయి క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది చండీగఢ్ నుంచి అతి దగ్గర ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు లేదా షిమ్లా నుంచి కూడా ఫ్లైట్ ఫెసిలిటీస్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి లేదా ఢిల్లీ నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఎక్కడి నుంచి అయినా సరే మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీలో లేదా ఢిల్లీ నుంచి అయితే ఒక ఫోర్ అవర్స్ జర్నీలో మనకి చాలా మంచి ట్రావెల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెటర్నరీ డాక్టర్కి ఫ్యూచర్లో కూడా చాలా జాబ్ ఓరియంటేషన్స్ కానీ లేదంటే హాస్పిటల్ క్లినిక్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది సో ఎన్నో దగ్గరలో ట్రై చేసి ఈసారి సీట్ దొరకని వాళ్ళంతా కూడా చాలా రీజనబుల్ ఫీజు వెటర్నరీకి సంబంధించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మన అభిలాషి యూనివర్సిటీ హ్యాపీగా ఆన్లైన్లో మీరు దాని గురించి చెక్ చేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా యూనివర్సిటీ కౌంటర్లోనే ఫీజు పే చేసుకొని మీరు అడ్మిషన్ అయితే తెచ్చుకోవడానికి కంప్లీట్ సపోర్ట్ డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ తరఫున మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ రావడం అక్కడికి పంపించడము అక్కడ మీకు అడ్మిషన్ సపోర్ట్ చేయడం కూడా లోన్ డాక్యుమెంటేషన్తో సహా ఈ యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన ప్రేక్షకులకు లేదంటే మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అండి ఎవరైనా సరే ఈ యూనివర్సిటీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోనుకుంటే కనుక యూనివర్సిటీకి సంబంధించిన ఫోన్ నెంబర్ స్క్రీన్ కనిపిస్తుంది అలా కాకుండా ఒకవేళ భవన్ రెడ్డి గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు ఓకే అండి అసలు గురుకాశు యూనివర్సిటీకి సంబంధించి చాలా ఈ మధ్యకాలంలో మన యూనివర్సిటీస్ ఏ పడితే వస్తూ ఉన్నాయి దేన్ని నమ్మడానికి లేకుండా పోయింది సో ఎస్పెషల్లీ మీరు కలిగించే నమ్మకం ఏంటి గురుకాశి యూనివర్సిటీకి సంబంధించి ఈ అగ్రికల్చర్ కోర్స్ ఈ ఐసీఆర్ అక్రెడేషన్ ైకర్ అక్రెడేషన్ వచ్చిన యూనివర్సిటీ గురుకాశ్ యూనివర్సిటీ అంటే పట్టినా పంజాబ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఏడు వందల మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ డిస్టిక్ వాళ్ళు కంప్లీట్ చేసేసిన స్టూడెంట్స్ లేదా చదువుతున్న స్టూడెంట్స్ని కాంటాక్ట్ నెంబర్స్ మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాము మీ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి వెళ్ళి కనుక్కోవచ్చు లేదా అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ మన మాస్ట్రో డైనమిక్స్ హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వస్తే కూడా యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము ఫీజ్ కూడా అండి కంప్లీట్ అమౌంట్ మనకు అగ్రికల్చర్ బీఎస్సి హైకార్ అక్రడేషన్ దాని గురించి కానీయండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇతర కోర్సులకు కూడా యూనివర్సిటీ కౌంటర్లో పే చేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ లోన్ ఎలిజిబుల్ అమౌంట్ మాత్రమే ఉంటుందండి సో ఇక్కడ హైదరాబాద్లో కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే మీరు పే చేసుకుంటారు ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ డొనేషన్లు కానీ గురుకాశ యూనివర్సిటీకి సంబంధించి తీసుకోవడం జరగదు కాబట్టి ధైర్యంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే యూనివర్సిటీకి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఏ విధమైన ఎక్స్ట్రా ఫీజెస్ ఉండవు దీంట్లోనే స్పోర్ట్స్ ఫీజు ఉంటుంది కలిసి Activities, hostel, food, accommodation, lab, library, examination fees. Tappa. ప్రతి ఒక్కటి డాక్టర్ గుర్లాబ్ సింగ్ సింధు సిఖరాజ్ సింగ్ సిద్ధు గారు డాక్టర్ అశ్విని సేతి గారు మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు స్టూడెంట్స్ని చాలా మంచి కేర్ తీసుకుంటూ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఒక క్యాంపస్ లోపల ఏడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బిగ్గెస్ట్ హాస్టల్స్ అతి పెద్ద హాస్టల్స్ ఇస్తున్నారు లోపలే ఫుడ్ ఉంటుంది స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్కటి గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ లోపలే దొరుకుతాయి లేదంటే దగ్గరలో మనకి టౌన్ వచ్చేసి తల్బండి అని ఉంటుంది సిటీ బటిండా ఉంటుంది చాలా బాగుంటుంది గురుద్వారా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గురుద్వారా తల్వండి సబులో ఉంటుంది సో పిల్లల్ని కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు మన మేనేజ్మెంట్ ఏ విధమైన డౌట్ ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఆస్ట్రోడైనమిక్స్ టీమ్ తరఫున రెస్పాండ్ అవ్వడానికి ఆల్వేస్ మనం రెడీగా ఉంటామండి ఓకేనండి ఐకార్ అక్రిడేషన్ అంటే ఏంటి అసలు జనరల్గా మన లోకల్ తెలుగు స్టేట్స్లో అనుకోండి సౌత్ ఇండియాలో అగ్రికల్చర్ బిఎస్సికి చాలా అవసరం ఉంది డిమాండ్ కూడా ఉంది సో ఉన్న ప్రతి ఒక్కర దగ్గర యూనివర్సిటీలో కాలేజీలో చదివితే వ్యాలిడ్ అవునా కాదా ఖచ్చితంగా వ్యాలిడ్ అండి కానీ కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ లాంటి స్పెషల్ గవర్నమెంట్ జాబ్స్కి లేదా కొన్ని ఫారిన్ ఆపర్చునిటీస్కి ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రడేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పెషల్గా ల్యాబొరేటరీ కౌంట్లో కానీ ఫ్యాకల్టీ కౌంట్లో కానీ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాల్సిన కారణంగా అందులో చదివినట్టయితే మన దగ్గర ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్గా ఉన్న జీవోల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్లకు ప్లస్ ఈ గురుకాశీ యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఐకార్ అక్రడేషనే కాకుండా ఫస్ట్ రెవెన్యూ ఉంది ఆల్రెడీ శాంక్షన్ అయిందండి మనకు అగ్రికల్చర్కి ఐకార్ అక్రెడేషన్తో పాటు నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఉంది అన్నిటిని మించి నాక్ ఏ డబల్ ప్లస్ యూనివర్సిటీ అక్రడేషన్లో వన్ ఆఫ్ ద హైయస్ట్ అక్రడేషన్ నాక్ ఏ డబల్ ప్లస్ అక్రడేషన్ గురుకాశీ యూనివర్సిటీకి ఉంది దీంతో పాటు ముప్పై రెండు స్పెషల్ తో పాటు యూజీసీ కేటగిరీ వన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన నార్త్ ఏకైక యూనివర్సిటీ అని మనం గర్వంగా చెప్పుకుంటాము ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పినట్టు కాకుండా మీకు సీనియర్స్ నెంబర్స్ అమ్మాయిలు అయితే అమ్మాయిలు అబ్బాయిలు అయితే అబ్బాయిలు మీ జిల్లా దగ్గర వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేసి మీకు సాటిస్ఫై ఉండేటట్టు చేయగలుగుతాం ఓకే అండి ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈ యూనివర్సిటీలో అబ్బాయిలకి కొంచెం టైం గ్యాప్ ఎక్కువ ఇస్తారు లేట్ అంటే లేట్ అయినా నైన్ వరకు టెన్ వరకు అబ్బాయిలే కాబట్టి పెద్ద ఇబ్బంది అవ్వదు అమ్మాయిలకి మాత్రం యూనివర్సిటీ క్యాంపస్ లోపలే ఉన్నాయి హాస్టల్సు దాంతోపాటు వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ ఇది ఏంటంటే టైమింగ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అటెండెన్స్ తీసుకుంటారు జస్ట్ టౌన్కి వెళ్ళాలన్నా సిటీకి వెళ్ళాలన్నా పేరెంట్ పర్మిషన్ తోటి కొంతమంది కలిసి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కాలేజే మన యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడైనా రియల్గా వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి వచ్చేటట్టు మనం ఖచ్చితంగా కేర్ తీసుకుంటాము అమ్మాయిలకైతే స్పెషల్ సెక్యూరిటీ అండి మనకు అక్కడ పంజాబ్ అంటేనే చూస్తుంటాం మన ఆర్మీ సైడ్ కూడా పంజాబ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా సో అదే లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అందులో మన యూనివర్సిటీ స్టాఫ్లో కానీ సెక్యూరిటీలో కానీ చాలామంది ఎక్స్ఆర్మీ పీపుల్ ఉన్నారు లేదా అక్కడ జోన్ అదే కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ వైజ్ అయితే అమ్మాయిల అబ్బాయిలకు కూడా బాగుంటుందండి కాకపోతే అమ్మాయిలకి కొంత రెస్ట్రిక్షన్ అన్నది ఉంటుంది కాబట్టి వాళ్లకు చాలా కేర్ ఉంటుంది దాంతోపాటు స్పోర్ట్స్కి ఖచ్చితంగా అమ్మాయిలు కూడా అలవ్ చేస్తారు కల్చరల్ యాక్టివిటీస్ అట్లా అంటే కట్టి పడేసినట్టు అని చెప్పాం కానీ అన్నీ చేయొచ్చు ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ ఆడొచ్చు లేదంటే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నీ ప్రాక్టికల్స్ రికార్డ్స్ అన్నీ చేసుకోవచ్చు కానీ టైమింగ్ రెస్ట్రిక్షన్ వాడన్ తోటి లేదంటే డైరెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని బేసిక్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు పేరెంట్స్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కాల్స్ చేయడం దీంతోపాటు వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం మనం డైనమిక్స్ ఆఫీస్ తరఫున కూడా వాళ్ళకు కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది దొరుకుతుంది ఓకే అండి ఒక కాలర్ నా తీసుకుందాం గుంటూరు నుంచి కొండలరావు గారు నమస్తే అండి మాట్లాడండి సార్ నమస్తే సార్ చెప్పండి అగ్రికల్చర్ కండి ఫోర్ ఇయర్స్ కి హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్ని కలిపి పది లక్షలు ఉంటుందండి నాలుగు సంవత్సరాలకి అందులోనే అన్ని వచ్చేస్తాయి ఈ పది లక్షలలో కూడా ఏడు లక్షల యాభై వేలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు దీన్ని తీర్చడానికి ఇరవై సంవత్సరాల టైం ఇస్తారు ఖచ్చితంగా జాబ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ తీర్చుకునే అవకాశంలోనే ఉంటాడు ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీరు ఇంకా కాల్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది లోన్ ఫార్మాలిటీస్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం ఓకే అండి చాలా మందికి కూడా ఇంటర్లో ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలన్నది కూడా కొంచెం కన్ఫ్యూజన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లైఫ్ ఏంటి అంటే ఏం చేయాలనేది ఫర్దర్గా కూడా ఒక ఐడియా ఉండదు సో అలాంటి వారికి మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఖచ్చితంగా మనం మా వర్క్ అదే కదా యాజ్ అ కన్సల్టెంట్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కన్సల్టెంట్స్ దీనికి సంబంధించి మన ఆఫీస్ ఇక్కడ అమీర్పేట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఇంతకన్నా ఎక్కువ నుంచి కూడా ఇదే వర్క్లో ఉన్నాం కాబట్టి ఒక స్టూడెంట్ మన దగ్గరికి విజిట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని కంప్రెస్ అనేది ఫస్ట్ చేయమంటే అంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి నేను డాక్టర్ అవుతా నేను ఇది అవుతా ఇంజనీర్ అవుతా ఇట్లా ఆశలు ఉంటాయి మనం కూడా అడుగుతూ ఉంటాం కానీ అది రాను రాను టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ చేసే వరకు మారిపోతుంటాయి ఇట్లాంటి ప్రిఫరెన్సెస్ కోసమే ఇంటర్ ఎంపీసీ ఇంటర్ బైపీసీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు ఇంటర్ ఎంపీసీ వాళ్ళతో పాటు ఇంటర్ బైపీసీ వాళ్ళు కూడా మన గురకాశీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చండి ఇది చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉండే ఫెసిలిటీ కాబట్టి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెళ్ళి చేయము వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి కోర్సెస్ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ ఉంది లేదా మెడికల్ సైడ్ మేము ఎక్కువ అఫోర్డ్ చేయలేము కానీ ఒక మెడికల్ సైడ్ ఉండాలి అంటే పారామెడికల్తో పాటు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒక విధంగా డాక్టర్ గారిని కన్సిడర్ చేస్తాము కొన్ని దగ్గరలో డాక్టర్ అని ప్రిఫిక్స్ ఉంటుంది కొన్ని దగ్గరలో ఉండదు వీళ్ళని ఏంటంటే డాక్టర్స్ లాగే మనతోటి ఉంటారు ట్రీట్మెంట్స్ ఇస్తారు ఫిజియో ఫిజియో డాక్టర్స్ అంటే తెలుసు మార్కెట్లో ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ప్యారలైజ్ అయిన హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్యారలైజ్ అయిన వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఫిజియో డాక్టర్స్ అంతే ఇంపార్టెంట్ కేవలం ఆరు లక్షల యాభై వేలలో నాలుగు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాలకు హాస్టల్తో పాటు ఫుడ్ అకామిడేషన్ కాలేజ్ ఫీజులో సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ లోన్ ఎలిజిబుల్ అమౌంట్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు గురుకాష్ యూనివర్సిటీలో డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరఫీ కోర్సు దీంతో పాటు హోటల్ మేనేజ్మెంట్ ఉంది పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే మనం డ్రైవ్ చేస్తాము ఎటువంటి కోర్స్ కూడా వాళ్ళకి బలవంతంగా చెప్పడం జరగదు బీటెక్లో కానీ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో జాబ్ ఆపర్చునిటీస్ ప్రాక్టికల్స్ ఎట్లా ఉంటాయి ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అంటే ప్లేస్మెంట్ విషయంలో కొంచెం కొంతమందికి తొందరగా ప్లేస్మెంట్ కుదరచ్చు కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు సో అలాంటి వారికి కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఆ ప్లేస్మెంట్ వచ్చి విధానం చూడడం కానీ ఉంటుంది ఎక్స్క్యూజ్ అయితే ఎవరైనా స్టూడెంట్ ఫస్ట్ ఈ కాలంలో మనం చూస్తున్నాం జాబ్స్కి ఎంత కాంపిటీషన్ ఉందో జాబ్స్కి అంతే రిక్వైర్మెంట్ కూడా ఉంది సో మనం చెప్పేది ఏంటంటే స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే ముందే కొంతమంది ప్లేస్ అయిపోతారు కొంతమందికి మాత్రం ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసేసిన తర్వాత వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్ని వాళ్ళు మనతో కాంటాక్ట్లో ఉంటే అయితే ప్లేస్ చేయగలుగుతాం స్టూడెంట్ వాళ్ళ సోర్సెస్ చూసుకునే వాళ్ళు ఉంటారు అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు ప్లేస్మెంటే కావాలి అనుకుంటే క్యాంపస్ లోపల అయిపోతే ఓకే లోపల అవ్వకపోయినా మన డైనమిక్స్ తరఫున జీరో ఇయర్ అంటామండి అంటే కంప్లీట్ అయిపోయిన వన్ ఇయర్ లోపలైతే ఖచ్చితంగా ఎందుకంటే స్టూడెంట్కి స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఇన్ని రోజులు అక్కడ చదువుకున్నాం మేము తెలంగాణ పిల్లలం మాకు ఇక్కడే జాబ్ కావాలి హైదరాబాద్లో కావాలి విజయవాడలో కావాలి ఆంధ్రాలో కావాలి ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనకు బెంగళూరులో ఒక మంచి కంపెనీ ప్లేస్మెంట్స్ దొరికాయి దానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో ఇంట్రెస్ట్ చూపిస్తే ఎక్కడో ఒక దగ్గర అయితే ఈజీగా మనం ప్లేస్మెంట్స్ చేస్తాము లేదు పర్టికులర్గా మాకు ఇక్కడే కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం సమయం ఇస్తే వాళ్ళని కూడా ఎట్లా అయినా సరే ప్లేస్మెంట్లో వాళ్ళని ఎందుకంటే అందుకే బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు కూడా హాలిడే పీరియడ్ అని కోర్స్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ టైం ఇస్తారు లోన్ క్లియర్ చేసుకునేటప్పుడు ఆ టైంలో కూడా బేసిక్ ఇంట్రెస్ట్ మాత్రమే కట్టుకుంటుంటామండి ఈ వన్ ఇయర్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్మెంటో మీ ఫ్యూచర్ మీ అంబిషన్ అనేది సెట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం మీరు మీరు ముందుకెళ్ళచ్చు ప్లేస్మెంట్ కావాలంటే కూడా ఆల్వేస్ మాస్ట్రోడైనమిక్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ ఓకే అండి చాలా మందికి కూడా ఎంపీసీ తీసుకోవచ్చు బైపీసీ అయిపోవచ్చు వాళ్ళు కొంతమందికి బీటెక్ చేయాలని అనుకుంటారు సో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు కొంతమందికి అంటే మీరన్నట్టు మేనేజ్మెంట్ అటు అటువైపుకి వెళ్ళాలనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ వైపుకి సో అలాంటి వారికి ఏంటి ఫెసిలిటీస్ అనుకోవచ్చుంటారు అక్కడ ఖచ్చితంగా పంజాబ్ అంటే హోటల్ మేనేజ్మెంట్కి ఆల్రెడీ స్పెషల్ ఫుడ్స్ మనం తినే తందూరీస్ కానీ ఏవైనా పంజాబ్ యొక్క మెయిన్ డిషెస్ ఏ అవుతాయి అంతా కూడా కాకుండా అప్పుడు బీటెక్ చేయాలి కానీ బైపీసీ చేసేసాను అనుకున్న వాళ్ళకు కూడా బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ కాకుండా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా అందిస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి మన గురుకాష్ యూనివర్సిటీ వాళ్ళకు ఏఐ స్పెషలైజేషన్తో పాటు ఆన్లైన్లో బయో రిలేటెడ్ కోర్సెస్ కూడా బీటెక్ వాళ్ళకు అందిస్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్ అండి ఎలాగైతే బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుందో బ్రిడ్జ్ కోర్స్ చేయని వాళ్ళకు కూడా ఫస్ట్ సెమిస్టర్లో యాడ్ ఆన్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ యాడ్ చేసి ఎంపీసీకి మైపీసీకి తేడా మ్యాథమెటిక్సే కాబట్టి మ్యాథమెటిక్స్ని యాడ్ చేసి ఈక్వలైజ్ టు ఎంపీసీగా బైపీసీ వాళ్ళని ఎంబైపీసీ అని ఉంటుంది ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఇవన్నీ చేయకపోయినా కూడా తీసుకొని ఫస్ట్ సెమిస్టర్లో కంప్లీట్గా వీళ్ళని బుస్టప్ చేస్తాము ఈక్వల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు కూడా ఎంపీసీ వాళ్ళతో ఈక్వల్ అయిన తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ఒక అంబిషన్ నేను ఎంపీసీ చేయలేకపోయాను అన్న దాన్ని కూడా మనం కరెక్షన్ చేసి ఖచ్చితంగా వాళ్లకు ముందుకెళ్లేలాగా చేస్తాము ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ ఉన్నది చదువుతున్న స్టూడెంట్స్తో పాటు డౌట్స్ కూడా తీర్చుకొని ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు అలాగే ఎంపీసీ చేసిన వాళ్ళకు కూడా అగ్రికల్చర్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బైపీసీ వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య అందరినీ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లో వీళ్ళని యాడ్ ఆన్ చేసి యాక్సెప్ట్ చేపిస్తున్నాము ఈక్వల్ అండి జాబ్ ప్రిఫరెన్స్లో మళ్ళీ ఏదైనా చేంజెస్ వస్తాయని కంగారు పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాం ఎటువంటి డౌట్ వచ్చినా క్లియర్ చేసి హోటల్ మేనేజ్మెంట్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ బీటెక్లో ఇతర కోర్సెస్ ఉన్నాయి ఏ కోర్స్ కావాలన్నా పారామెడికల్ కావాలన్నా చ స్పోర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మన గురుకాశీలో అవైలబుల్ ఉంది ఎలాంటి డౌట్ అయినా తీర్చుకున్న తర్వాతనే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కంప్లీట్ లోన్ సపోర్ట్ మనం ఆస్ట్రాడెనమిక్స్ ఆఫీస్ తరఫున జరుగుతుంది ఏ విధమైన కొలాట్రల్ సెక్యూరిటీ లేకుండా మన స్టూడెంట్స్కి లోన్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి కంగారు అవసరం లేదు ఈ గురుకాశ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వారికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాయాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా మా జనరల్ లో ఫస్ట్లో కరోనా బిఫోర్ ఏం చేసేవాళ్ళం అంటే మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా ఉండేది అయితే కరోనా అప్పటి నుంచి సీజీపీఏ సిస్టమ్ మనకు ఎంసెట్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్లో కానీ వచ్చిన పర్సంటేజెస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ టూ ఫార్టీ అప్లికేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ టూ ఫార్టీ అంటే ఇప్పుడు నీట్లో కూడా మనకి ర్యాంక్ ఎలా ఇస్తారు పర్సంటేజ్ని బట్టి ఇస్తారు కాబట్టి ఇదే సిస్టంలో మనం కూడా పర్సంటేజ్ వాసెస్లో మీకు సీట్ వచ్చింది మీకు సీట్ రాలేదు అన్న ప్రిఫరెన్స్ ఇస్తాము దాని ప్రకారమే స్టూడెంట్స్ వచ్చి మన దగ్గర వచ్చిన తర్వాత లోన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తాము లోన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లోన్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇంట్రెస్ట్ డైట్ గా పే చేసుకొని జాయిన్ అన్నది తీసుకుంటాం అదేవిధంగా యూఈ యూనివర్సిటీలో మెరిట్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అంటే వచ్చిన తర్వాత కొంచెం ముందుండే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఈ గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ అన్నది మెయిన్ కోర్స్ కాబట్టి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం ఇది ఏ విధమైన గవర్నమెంట్ స్కాలర్షిప్ కాదు ఏ స్టూడెంట్ అయినా మన ప్లస్ టూ మార్క్స్లో అబౌ నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్లకు టెన్ థౌసండ్ పర్ సెమిస్టర్ అన్నది స్కాలర్షిప్ అనేది ఇస్తున్నాము అబౌవ్ ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్ ఇస్తున్నాము అబౌ సెవెంటీ ఉన్న వాళ్ళకు ఫైవ్ థౌసండ్ పర్ సెమిస్టర్ అన్నది స్కాలర్షిప్ ఇచ్చి వీళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ లాగా అంటే ఫస్ట్ ఇయర్లో తక్కువ వస్తే మీకు స్కాలర్షిప్ ఆగిపోతుంది అన్నది లేదు ఈ బేసిక్ స్కాలర్షిప్ ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఎస్పెషల్లీ మనకు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి అయితే వర్తిస్తుంది మనం ఎప్పుడైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నామో ఇది ఆల్రెడీ చాలా తక్కువ ఆఫీస్ ఎనిమిది లక్షల్లో మాత్రమే నాలుగు సంవత్సరాలకి హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ కంప్లీట్గా జరుగుతాయి కాబట్టి బీటెక్ వాళ్ళకైతే స్కాలర్షిప్ ఏం లేదు ఇండియా మొత్తంలో నాక్ డబల్ ప్లస్ అక్రడేషన్ ఉండి ఇంత తక్కువ ఫీజు ఉన్న ఏకైక యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా ఏ విధమైన డొనేషన్ లేదు ఫిజియోథెరపీ వాళ్ళకు కూడా కేవలం ఆరు లక్షల యాభై వేలలోనే కంప్లీట్ అయిపోతుంది కోర్స్ మొత్తం ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజెస్ తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఫీజెస్ వీళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయడం జరగదండి ధైర్యంగా ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేసి క్లియర్ చేసుకొని మా యూనివర్సిటీలో కానీ మన మన వెటర్నరీ యూనివర్సిటీలో కానీ మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుంది అంటారా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అంటే వాళ్ళ అర్హత ఉండాలంటారు కొంతమందికి జనరల్గా ఏడు లక్షల యాభై వేల వరకు అగ్రికల్చర్ కానీ ఇట్లాంటి కోర్సెస్ వెటర్నరీ మనం ఫస్ట్ చెప్పుకున్న కోర్సుకు మాత్రం ఓన్ ప్రాపర్టీస్ ఏదైనా కమర్షియల్ కానీ లేదా ఓన్ హౌస్ కానీ ఏదైనా ఉండాలండి కానీ ఇంకా ఏదైనా ఏడు లక్షల యాభై వేల లోపల లోన్ తీసుకోవాలంటే ఏ విధమైన సెక్యూరిటీ పేరెంట్ యాజ్ ఏ కో ఓవర్ మాత్రమే ఉంటారు ఫోర్ ల్యాక్స్ వరకు మార్జిన్ అమౌంట్ కూడా ఉండదు ఫోర్ ల్యాక్స్ దాటితే కొంత మార్జిన్ అమౌంట్ అడుగుతారు కాబట్టి ఏ విధమైన సెక్యూరిటీ అడగరు మరీ సిబిల్ స్కోర్ అంటారు కదా సిబిల్ స్కోర్ కూడా ఒక రీజనబుల్ సిబిల్ స్కోర్ ఉండి ఎక్కువ వాళ్ళు ఫ్యూచర్లో పాస్ట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకపోయింటే మాత్రం ఈవెన్ మనం డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మన దగ్గర లోన్స్ వచ్చాయి అతి తక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర లోన్స్ వచ్చి ఉన్నాయి పిల్లలకి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎటువంటి వాళ్ళకు కూడా ఇప్పటివరకు మనం లోన్ రిజెక్షన్ అన్నది మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే తప్ప మనం లోన్ రిజెక్షన్ అన్నది చూడలేదు ఇట్లాంటి కండిషన్స్లో కూడా లోన్ రిజెక్ట్ అయినప్పుడు మన దగ్గర నుంచి ఎంత సపోర్ట్ ఇవ్వగలమో అంత సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళని ఇచ్చే ముందుకు తీసుకొని వెళ్తున్నాం మనం స్టూడెంట్ అంటే చాలా మంది విద్యార్థులకు అటు అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి కావచ్చు డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిల్లో అడ్మిషన్ కావాలనుకున్న విద్యార్థులకి మీరు ఇచ్చే సూచనల సలహాలు ఏంటి చాలా మార్కెట్లో చాలా ప్రాబ్లమాటిక్ ఏజెన్సీస్ అనుకోండి కన్సల్టెన్సీస్ ఉన్నాయి వాటి గురించి ఫస్ట్ ఆన్లైన్లో మీరు సెర్చ్ సర్చ్ చేసి చాలామంది తప్పుడు మాటలు చెప్తున్నారు ఇది బిజినెస్ కోసం ఏజెన్సీ అంటే ఒక చాలా టిపికల్ బిజినెస్ అయిపోయింది కాలంలో వాళ్ళ చిన్న చిన్న ప్రాఫిట్స్ కోసం స్టూడెంట్ ఫ్యూచర్ కూడా పాడు చేయడానికి ఇప్పుడు చాలామంది మార్కెట్లో మనం చూసాం కదా కొంతకాలంగా గురుకాశీకి పర్మిషన్ లేదు లేదా మనది ఇంకొక మంచి యూనివర్సిటీ ఏకేఎస్ యూనివర్సిటీ అని ఉంది దానికి ఇది లేదు ఇంతవరకు కాదు అన్నది డిఫరెంట్ మాటలు చెప్పి స్టూడెంట్స్ని వేరే యూనివర్సిటీస్కి డైవర్ట్ చేయడానికి స్టూడెంట్ ఫ్యూచర్తో ఆడుకో ఆడుకోవడానికి చాలామంది మార్కెట్లో ఏజెంట్స్ అండ్ కన్సల్టెంట్స్ కూడా చాలా తప్పుడు ప్రచారం అనేది మార్కెట్లో చేస్తున్నారు సో మన గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆన్లైన్లో దొరుకుతుంది మేము అంతకన్నా మంచి మాట మా దగ్గర చదివి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫోన్ నెంబర్లే మీకు ఇస్తాము మీ ఇంటి దగ్గర వాళ్ళది అంటే మీ జిల్లా వాళ్ళది మీ ఊరి వాళ్ళది ఇవ్వలేకపోయినా మీ డిస్టిక్ వాళ్ళది ఇస్తాము వాళ్ళని అడిగి మన గురించి తెలుసుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్ చేసిన వాడైతే వాంటెడ్లీ అబద్ధం చెప్పడు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్క జిల్లా నుంచి తెలుగు వాళ్ళైతే మన దగ్గర చదివేసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా మా తరఫున చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో చదివిన వాళ్ళు ఉన్నారు మనం ఇప్పటివరకు ఎంతవరకు అయితే కుదిరిందో అంతవరకు బెస్ట్ సర్వీస్ మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసాం కాబట్టి ఎక్కడ కూడా ఒక నెగటివ్ మార్క్ అన్నది మనం జాయిన్ చేసే స్టూడెంట్స్కి జరగదు ఇంతేకాకుండా కాకుండా వాళ్ళు కోర్స్ చదివి కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మాస్టర్ ఎస్ట్రాడెనమిక్ సమయ హైదరాబాద్ తరఫునండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ రెడ్డి గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యూబుల్ సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదండి ఇది వాళ్ళ టీ కెరీర్ ప్లస్ కార్యక్రమం నమస్తే